కోపం కూడా లేదు మనసులో. మనకి అసలు వాడు ఎవడైనా తిడతాడు, వాడు తిట్టేవాడు వస్తేనే మనకు అపమానం చేస్తే వాడు తిట్టపడే సరే వాడు ఎక్కడ తిడతాడు అని ఏంటంటే మనం చేసిన తప్ప మనకి తెలుసు కదా, ఆ తప్పు తెలిసిన వాడు తిడతాడని తెలుసు. అందుకనే తప్పింగట్టు తప్పు చుట్టుకోవాలంటే కొంచెం కోపం తెచ్చుకుంటాం. అలాంటి ఇన్ని తిడుతున్నాయని అవుతూ కూర్చున్నారు. ఈయన ఇలా వేసాక శక్తిని అలాగేసి అప్పుడు మహాప్రభు ఏమిటి నేను చాలా పొరపాటు చేశాను అని అదే నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి. అప్పుడు ప్రభుజీవారు ఏం చేసి ఇది మనకు కావాల్సిన మెయిన్ పాయింట్. అప్పుడు ప్రభుజీవారు ఎందుకంత పెద్ద శిక్ష వేశావు, నేనేమన్నా నేను శిక్ష వేయమని చెప్పానా, ప్రార్థన లేకుండా నువ్వు శిక్ష వేశావు కాబట్టి నువ్వు కొన్నాళ్ళ సమక్షంలో నుంచి వెళ్ళిపోన్నా పెద్ద డాక్టర్ గురించి వదిలేసి నీ పాదాల దగ్గర పడ్డాడు. నేనే జీనబాలు కూడా నాకు ఎవరున్నారు ఎక్కడికెడతాను మిమ్మల్ని అంగవెట్టుకుంటాం ఏంటంటే బాబు ఆయన పాదాలు పడ్డాడు. నా నోట్లో చెప్తుంది కాబట్టి నువ్వు ఒకరోజైనా వెళ్ళాలి. నా వాక్కు వచ్చింది అంటే దానికి ఒక ఫలితం ఉంటుంది, ఊరికే శాపంగా ఇవ్వలేదు నేను. అందుకని నువ్వు వెళ్ళవలసిందే ఒక ఒక జీవి, ఒక మహాత్ముడు ఒక జీవి మన సేవలోకి రావడానికి ఎదురు చూస్తున్నాడు. నీకు వెళ్ళిన తర్వాత మొట్టమొదట ఎవరు భోజనం పెడతారో ఆయన తీసుకుంటురా. ఆయన వెళ్ళారు, ఆ మొట్టమొదట భోజనం పెట్టిన ఆయన మహత్ బాలకృష్ణ రాశారు మూడు ఆయన అనుకుంటాడు. అప్పుడు ఆయన మహంత మహంత పదం అంటే మాటలు గుర్తెచ్చేస్తాయంటే మహంత పదం ఆ కొంచెం అసలు ఉంటుంది మరి తప్పదు. ఆయన అక్కడ గురువు అనమాట, సత్సంగం జరుగుతుందా పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఆయన చూసి వచ్చి భోజనం పెట్టారు. మీరు ఇక్కడే ఉండట్లా ఈయన గురువు గారు ఎవరో ఉన్నారు నాకు తెలిసి.